తిరుపతి లడ్డూలో కల్తీ నెయ్యి కలిసిందనేటటువంటి ఆరోపణల ఆధారంగా కూటమి ప్రభుత్వం తమ మీద చేస్తున్న దుష్ప్రచారాన్ని ఎదుర్కోవటానికి, అలాగే ఆలయము ఆ ప్రసాదము పవిత్రత చెప్పడానికి ఈ నెల 28వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఆలయాల్లో పూజలు చేయాలని మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి పిలిపించారట. దీన్ని ఇంకా ఆసక్తికరంగా ఈరోజు వైసీపీ త్రయం పేర్ని నాని, కొడలినాని, వల్లభనేని వంశీ కలిసి మీడియాతో మాట్లాడారు. వంశీ మాట్లాడినట్లేరు మిగతా ఇద్దరు, కానీ వంశీ అసలు లేకుండా కనిపించలేదు. ఈ మధ్య దాదాపు విదేశాలకు వెళ్ళారు, కేసు కూడా ఆయన కోర్టులో కేసు కూడా వేశారు. ఇవన్నీ ఉన్న నేపథ్యంలో ఆయన కూడా కనపడటం ఇక్కడ విశేషం. సరే, ఏదైనా ముగ్గురు కలిసి చెప్పారు, అక్కడ ఏమి జరగకపోయినా దాన్ని అదే పనిగా పెంచుతూ ఉన్నారు. శ్యామలరావు ఈవో ముందు చెప్పిన దానికి తర్వాత చెప్పిన దానికి తేడా ఉంది. చంద్రబాబు నాయుడు వ్యూహాత్మకంగా ఉద్దేశపూర్వకంగా ఇదంతా చేస్తున్నారు, భక్తుల మనోభావాలను దెబ్బతీస్తున్నారు, ఇదంతా జరిగింది మీ హయాంలోనే అని ఇవన్నీ వాళ్ళు చెప్పారు. గత నుంచి చెప్తున్నవే ఇంకొంచెం తీవ్ర స్థాయిలో. ఇక్కడ సమస్య ఏమొస్తుందంటే, తిరుపతి లడ్డూ వివాదాన్ని మత రాజకీయాల కోసం వాడుకోకూడదు, లేకపోతే పవన్ కళ్యాణ్ లాగా వాటిని మరీ ఆ విధమైన వివాదాలు ఉద్రిక్తతలు పెంచడానికి దారి తీయకూడదు అని చెప్పడం వేరు. కానీ అసలు ఏమీ జరగలేదు, అయితే మిథ్యా పలాయన మిథ్య, ఇదంతా కల్పితం, అసలు కల్తీయే నిజం కాదు, ఏది వాడలేదు, ఇవన్నీ చెప్పడం అనేది పైగా దానికోసం ఎందుకు అంత పట్టుబట్టాలి? కల్తీ జరిగితే చర్య తీసుకోండి అని చెప్పాల్సిన పద్ధతులు పాటించండి, భక్తుల విశ్వాసాన్ని పునరుద్ధరించండి అని ఎవరైనా చెప్పాలి. కానీ వైసీపీ నాయకులు జగన్తో సహా ఏమీ జరగలేదు, వాళ్ళు చెప్పే నివేదిక పొరపాటు, ఆ వచ్చిన నివేదికలో కూడా కల్తీ జరిగిందని, కొవ్వు కలిసిందని లేదు అని సమర్థిస్తున్నారు. ఒకటి, వీళ్ళు ఏమి శాస్త్రజ్ఞులు కాదు. రెండో విషయము, లక్షల మంది వచ్చేటటువంటి చోట అన్ని జాగ్రత్తలు కూడా తీసుకోవాలి, పొరపాటు ఎప్పుడు జరిగింది అనేది టెక్నికల్గా ఒక విషయం, దాని మీద రాజకీయంగా ఎవరు ఎలా స్పందిస్తారనేది కూడా వాళ్ళ ఇష్టం. కానీ భక్తుల కోణంలో, ప్రజల కోణంలో దాన్ని చక్కదిద్దాల్సిన అవసరం ఉంది కదా. పోనీ అది మే 15 ఇచ్చిన ఉత్తర్వు ఆర్డర్ ప్రకారమే అనుకున్నా అసలు అలాంటి అవకాశం కనిపిస్తుంది కదా. ప్రశ్నలు చాలా ఉన్నాయి. ఓకే, ఇప్పుడు ఉదాహరణ, గుజరాత్లో ఉన్న ల్యాబొరేటరీకి ఎందుకు పంపించారు? అంతకంటే పెద్ద పెద్ద మంచి ల్యాబొరేటరీస్ బయట అందుబాటులో ఉన్నాయి కదా, ఇట్లా ప్రశ్నలు కూడా వస్తున్నాయి. వాళ్ళు కూడా నిర్ధారణగా చెప్పారా, సందేహం మటుగా వెళ్ళిపుచ్చారా? ఇవన్నీ నిజమే కావచ్చు, కానీ ఏవైనా సరే అసలు అంత జాగ్రత్తగా చేసుకోవాలి, తప్పులకు అవకాశం లేకుండా ఉండాలి. ఆరోగ్యం కూడా, ఇక్కడ కేవలం విశ్వాసం మాత్రమే కదా, ఆరోగ్యం భద్రత కూడా ఇవిడి ఉంది. పైగా అంత పెద్ద వ్యవస్థను కల్తీ పంపించగలిగిన వాళ్ళకు అవకాశం రాకూడదన్న అంశం కూడా ఉంది. కాబట్టి జరిగిందని సమర్థించడము, జరగలేదని ఖండించటము వైసీపీ పని కాదు కదా. ఆ పని చేయాల్సింది దర్యాప్తు సంస్థలు, లేకపోతే నియమితులు. ఇప్పుడు సిట్ వేశారు, సిట్ వేస్తా ఉన్నప్పటి నుంచి వీళ్ళు దాని మీద ధ్వజమెత్తుతున్నారు. గుంటూరు రేంజ్ ఐజీ ఆయన సర్వశ్రేష్ఠ త్రిపాఠిని మరో ఇద్దరిని కలిపి వేశారు. ఈయన మీద ఏమాత్రం నమ్మకం లేదు, ఈయన ఇదివరకు వైసీపీకి వ్యతిరేకంగా పనిచేశాడు, కేసుల్లో ఇరికించాడని వీళ్ళు ఆరోపణలు. రోజుదే నేను చూసే అక్కడ మీడియా గోష్ఠిలో సిపిఎం నాయకుడు శ్రీనివాసరావును కూడా ఇదే అడిగితే ఆయన ముందు నివేదిక రానివ్వండి, తర్వాత చూద్దాం. కానీ ఇప్పుడు అధికారులందరూ కూడా రెండుగా విడిపోయారు, ఎవరు వాళ్ళకు అనుకూలం, ఎవరు వీళ్ళకి అనుకూలం, దాని మీద నేను ఇంకో కామెంట్ కూడా చేస్తాను తర్వాత అని చెప్పలేము. నివేదిక వచ్చి రావాలి అని ఆయన చెప్పారు. అంతే కదా, నివేదిక రావాలి కదా. నివేదికే రాకుండా అసలు సిట్ వేయటం కూడా పొరపాటు. సిట్ అవసరం లేదండి, ఎవరైనా ఎలా దర్యాప్తు చేస్తారు? వైసీపీ హయాంలో సిట్లు వేయలేదండి. కాబట్టి ఇక్కడ వైసీపీ వైఖరి కూడా మరి ఎంతసేపటికి దాన్ని దాటేయటము, ఎదురు దాటి చేయటం ఉన్నంతగా చక్కదిద్దటం. తప్పకుండా ఈవో ధర్మారెడ్డి హయాంలో అనేక అక్రమాలు జరిగాయి అన్న అభిప్రాయం అందరిలో ఉంది. అసలు నిన్న పవన్ కళ్యాణ్ తప్ప ఎక్కువ భాగం ఈవో మీద, ఇప్పటివరకు ఉన్న ఈవో మీద ఎందుకు ఫోకస్ చేయడం లేదు అనే ప్రశ్న కూడా ఉంది.
వైసీపీ వాళ్ళు కూడా చంద్రబాబును విమర్శించడం తప్ప ఈవోనో లేకపోతే ఇంకో ఐవి సుబ్బారెడ్డినో సమర్థిస్తూ వాళ్ళేం మాట్లాడలేదు. వాళ్ళని వాళ్ళే సమర్థించుకోవాల్సి వస్తుంది. ఇంక ఇప్పుడేమో అసలు దేవుడు పవిత్రత దేవాలయాల దగ్గర ఇది రాజకీయ సమస్య, పాలనా సంబంధమైన సమస్య, ప్రజల ఆరోగ్యానికి సంబంధించిన సమస్య. దీన్ని రాజకీయ కోణంలో ప్రజాస్వామికంగా చూడాలి, కానీ దీన్ని ఏదో రాజకీయంగా మార్పు చెప్పి దాన్ని మళ్ళీ ఒక విధంగా పవన్ కళ్యాణ్ చేసింది అదే కదా. ఆయన చేసి తప్పు చేశారు కాబట్టి దాని మీద నేను ప్రాయశ్చిత్త దీక్ష చేస్తా అంటున్నారు. మీరేమో తప్పే జరగలేదని అక్కడ చేస్తా ఉన్నారు. ఏదైతే రెండో ఒకటే కదా. సో లడ్డు రాజకీయానికి ఇప్పుడు వైసీపీ కూడా తన వంతు పాత్ర నిర్వహిస్తుంది. ఇప్పుడు మళ్ళీ వాళ్ళని అనుమతించారా అనుమతించలేదా ఇది కొత్త వివాదం. ఉదాహరణకు భూమన కరుణాకర్ రెడ్డి నేను తీసుకొని ఉంటే రక్తం కక్కొని చచ్చిపోతానని భీకర ప్రతిజ్ఞ చేయడానికి అక్కడికి వెళ్తే ఆయన అనుమతించకపోవడం, అరెస్ట్ చేయడం, ఇది ఒక టెన్షన్. సో ఇలాంటివి చాలా చోట్ల ఎక్కడెక్కడ ఏమేమి జరుగుతాయో రాజకీయం మళ్ళీ ఇప్పటికే కలుషితం అయిపోయింది వాతావరణం. దీన్ని మరింత పెంచడం అలాగే సిట్ రాకముందే దాన్ని కొట్టిపడేయటం ఈరోజు వాళ్ళ పత్రికలు కూడా రాశారు. ఇదంతా అవసరం లేని వ్యాపారం, అన్వారెంటెడ్ పొలిటికల్ యాక్షన్ అనిపిస్తుంది ఇది. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏమీ జరగలేదు, వాడారా లేదా ఎంత వాడారు దాంతోనే అపవిత్రమైపోతుందా ఇలాంటి ప్రశ్నలు వేయటం వేరు, కానీ అసలు ఏమి జరగలేదు, అన్నీ శుభ్రంగా శుద్ధంగా ఉన్నాయని వైసీపీ వాళ్ళైనా నమ్ముతారని నేను అనుకోను. ఇంకా కొండ మీద ఉన్న వాళ్లకు, చూసిన వాళ్లకు, వెళ్ళిన వాళ్లకు ఇవన్నీ తెలుసు. సమస్య అంతా దాన్ని పెంచటము, ఉద్రిక్తతలు పెంచటము, అయితే మతాల మధ్య స్పర్ధలు అక్కడ జరిగితేనా ఇక్కడ జరిగితే ఊరుకుంటారు ఇట్లా అనడం ఇవి సరికాదని నేను కానీ నా అలాంటి వాళ్ళు కానీ చెప్తాం. కానీ అసలు ఏమీ ప్రక్షాళన చర్యలు అవసరం లేదు, తప్పొప్పులు తెలుసుకొని అవసరం లేదు అన్నది సరికాదు. దాన్ని ప్రజలు కూడా ఆమోదించారు. ప్రజలు మంచివాళ్ళు కాబట్టి నేను ఇంత నిన్న కూడా చెప్పినట్టు వాళ్ళు మామూలుగానే సాఫీగా వ్యవహారాలు సాగతిస్తున్నారు. దాని అర్థం సమర్థిస్తున్నారు. వాళ్ళు ఏమీ జరగలేదని అనుకుంటున్నారు అంటే మటుకు పొరపాటు. నిజం చెప్పాలంటే తిరుపతిలో జరిగిన ఈ ఘటన వీటిని ఆధారం చేసుకొని పూరి జగన్నాథ స్వామి ఆలయం దగ్గర వరంగల్లో దుర్గమ్మ మహంకాళి ఆలయం దగ్గర విజయవాడలో కూడా ఇంకా ఆంధ్రప్రదేశ్లో అయితే ప్రతి చోట అక్కడ ప్రసాదాల నాణ్యతను పరిశీలించే ఒక పని ఇప్పుడు కొత్తగా చేపడుతున్నారు. నిజానికి ఇది ఎప్పుడు జరిగి ఉండాల్సింది ఆరోగ్యానికి సంబంధించి కాబట్టి. అంటే వైసీపీ కేవలం రాజకీయ కోణంతోనే చూసి విస్తృతమైన ప్రజాకోణాన్ని విస్మరించటం సరికాదు.